హై మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ మనం బిగిన్ చేయడం జరిగింది రాబోయే ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎస్ఎస్సి సీజీయర్ ఎగ్జామినేషన్ యాస్ కోసం అండ్ నాట్ ఓన్లీ ఫర్ దమ్ రాబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళందరికైనా వీడియో కూడా చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది సో ఈ ప్రా ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ సంబంధించి ఆల్రెడీ టూ సెషన్స్ మనం పోస్ట్ చేయడం జరిగింది రెండు కూడా గ్రామర్ పైన సో ఈ సెషన్ వచ్చేసి ఒక క్యాప్ పెయిన్ అనమాట ఓకేనా సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇన్ దిస్ సెషన్ వెర్ గోయింగ్ టు టేక్ అప్ క్వశ్చన్స్ ఆఫ్ ఒక ప్రీవియస్ అది ప్రీవియస్గా తీసుకుందాం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ తీసుకుందాం టు బీ ప్రిసైజ్ ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్లో మీకు సిననిమ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి ఓకేనా ఫైవ్ సిననిమ్ క్వశ్చన్స్ ఓకేనా అలానే ఫైవ్ ఇడియం క్వశ్చన్స్ కనిపిస్తాయి అండ్ అలానే ఫైవ్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ క్వశ్చన్స్ కనిపిస్తాయి ఫైవ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ ఓకేనా ఆర్ వేరేది ఏదైతే ఉంది ఓకేనా సో మనం ఇలా తీసుకొని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉందామండి ఓకేనా సో ఈరోజు మీకు సిననిమ్స్ పైన ఇడియమ్స్ పైన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన క్వశ్చన్స్ ఈ సెషన్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క క్వశ్చన్ నీట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇది మీకు ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ లాగా పనికొస్తుంది అండ్ మీకు ఎగ్జామినేషన్లో రాబోయే మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా పదే పదే కనిపించిన వర్డ్స్ మన సెషన్స్లో ఇంక్లూడ్ చేయడానికి నేను ట్రై చేస్తాం ఒకవేళ కనుక మన లక్ కూడా బాగుంది అంటే ఇక్కడ చదువుకున్న వర్డ్స్ ఎగ్జామేషన్లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో అండ్ మీకు ఎలా చదవాలో అర్థమవుతుంది కూడా రైట్ సో ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్సీ సీజియల్ స్టూడెంట్స్ ఎంటీఎస్ అండ్ అప్కమింగ్ జీడీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికోసం అండ్ స్టేట్ గ్రూప్స్ ప్రిపరేషన్ ఎస్ఐ కానిస్టబల్ ప్రిపరేషన్ టెట్ డిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుద్ది అన్నమాట ఓకేనా సో ఏపీ టెట్ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉండాలి ఓకేనా అండ్ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియో చూడాలి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటీవ్ ఎగ్జామినేషన్స్ లెట్స్ మూవ్ అహైట్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్గా నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు మన యాప్ డౌన్లోడ్ చేయించండి యాప్ లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది మన యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి సెపరేట్ కోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సెపరేట్ కోర్సెస్ అలా డిజైన్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ కోర్సెస్లో సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు యాప్ డౌన్లోడ్ చేయండి డెమోస్ చూడండి డౌట్స్ ఉంటే కాల్ చేయండి డెమోస్ మీకు పెయిడ్ కోర్సెస్లో వెళ్ళిపోయాక ప్రతి కోర్స్లో కూడా ఫ్రీ డెమో కోర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ పేరుతో కనిపిస్తూ ఉంటాయి సో అక్కడ మీరు చూడొచ్చు అనమాట రైట్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సీ జీడీ ప్రిపరేషన్ చేస్తారో మీరు కూడా మన యాప్లో కోర్సు జాయిన్ అయిపోవచ్చు కంప్లీట్గా ఎస్ఎస్సీకి ఓరియంటేషన్లో కం కంప్లీట్ కోర్సే ఉందన్నమాట దాంట్లో మీరు జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ చాలా చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా సో త్రీ మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు ఫోర్ నైన్ ఉంది సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూసి జాయిన్ అవ్వండి అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు యాప్ డౌన్లోడ్ చేశాక కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏయూజీ వన్ జీరో అనే కూపన్ కూడా అప్లై చేస్తే మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ అనేది ఆఫ్ రావడం జరుగుతుంది అప్ టు థర్టీఎత్ థర్టీ ఎయిత్కి ఆఫర్ ఎండ్ అయిపోతుంది సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు కూపన్ కూడా అప్లై చేసుకుని ఆఫర్ కూడా పొందొచ్చండి ఓకే కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను డైరెక్టర్ సెషన్లోకి వచ్చేద్దాం సో యాజ్ ఐ ప్రామిస్డ్ నేను మీకు వీడియోస్ చేస్తాను చెప్పాను ప్రాక్టీస్ కూడా దగ్గర నుంచి చేస్తాను చెప్పాను అలా కదా రైట్ సో ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ అయితే మనం చేద్దాము ఇక్కడ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కనిపిస్తే ఎక్కకు సంబంధించి ఒక్కొక్కటి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఫస్ట్ కనిపిస్తున్నాయి వన్ వర్డ్స్ ఆఫ్స్ట్యూషన్స్ అండి ఓకేనా ఫైవ్ వన్ వర్డ్ ఆఫ్ ట్యూషన్స్ లెస్ టేక్ వన్ వర్డ్ ఆఫ్ ఫస్ట్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన ఒకవేళ మన ఛానల్లో రన్ చేసిన సిరీస్ ఒకవేళ మనం చూడకపోతే బ్లాక్ బుక్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నేను టాప్ హండ్రెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సిరీస్ అనేది రన్ చేయడం జరిగింది మీరు కావాలంటే ఆ వీడియోస్ని చెక్ చేసుకోవచ్చు మ్యారథాన్ సెషన్ కూడా ఉంది ఒకసారి వీడియోస్ క్రోల్ చేయండి కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఐ బటన్లో కూడా పెడతాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను చూడండి ఒకసారి రైట్ తప్పకుండా ఆ టాప్ హండ్రెడ్ వర్డ్స్ ఏవైతే కవర్ చేసినా అవి కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి అండ్ ఈరోజు మనం ఇంకా కొన్ని వర్డ్స్ నేర్చుకొని వెళ్దాం ఓకే చలో క్వశ్చన్ నెంబర్ వన్ కనిపిస్తుంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీలో అడిగిన క్వశ్చన్ ఏంటి స్టీల్ ఆర్ మిస్అప్రాప్రియేట్ మనీ మనుషుల యొక్క డబ్బుల్ని సొమ్ముని దోచుకోవడం లేదా మిస్అప్రాప్రియేట్ చేయడం అంటే ఏంటి అంటే అపహరణ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు చూస్తుంటారు చిట్టిలో అవి వేసేవాళ్ళు యాక్చువల్గా మనీ మొత్తం పైలప్ చేసుకొని ఒకసారి ఒకేసారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన రైట్ అక్కడి నుంచి పారిపోతారు మిస్అప్రాప్రియేషన్ చేయడం వారి బిజినెస్లో కూడా చూస్తుంటాం మనం యాక్చువల్గా చూపించే లెక్కలు ఒకటి కానీ యాక్చువల్గా వచ్చే ప్రాఫిట్స్ వేరే ఉంటాయి మిస్అప్రాపరేషన్ ఆఫ్ మనీ అనమాట ఓకేనా సో స్టీలింగ్ ఆర్ మిస్అప్రాపరేట్ మొత్తానికి మనీని దోచుకోవడం అనే సెన్స్ ఆర్ అనే సెన్స్ అపహరణ అనే సెన్స్ కావాలి ఓకేనా స్టీలింగ్ అనే సెన్సే కావాలి కదా ఓకేనా సో దీన్నే తెలుగులో ఏమంటాం అంటే అపహరణ దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా ఏ వర్డ్తో చూపించచ్చు అంటే ఎంబేజల్ అనాలా రైడ్ అనాలా మ్యానిపులేట్ అనాలా ఓవర్ఛార్జ్ అనాలా ఛార్జ్ కావడం సంబంధం ఉందా యూనో ఓవర్ ఛార్జింగ్ మీన్స్ ఛార్జ్ హై ప్రైజెస్ ఇది సంబంధం లేదు మ్యానిపులేట్ అంటే మీనింగ్ తెలుసు కదా మీకు టు కంట్రోల్ సంబంధం ఇన్ వన్ వే ఆర్ ది అదో మ్యానిపులేషన్కి సంబంధం రైడ్ చేయడం అంటే ఏంటి తెలుసు కదా మీకు రైడింగ్ ఈజ్ నాట్ ది ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్గా స్టీలింగ్ ఆర్ మిస్అప్రాపరేషన్కి సంబంధించిన వర్డ్ అపహారాన్ని చూపించేది దొంగతనాన్ని చూపించేది దోచుకోవడం చూపించేది ఎంబెజల్మెంట్ ఎంబెజల్ అంటాం ఓకేనా రైట్ ఎంబెజల్ అనేది వర్బ ఎంబెజల్మెంట్ అనేది యూజువల్గా ఒక నౌన్ అవుతుంది అనమాట ఓకే ఈ కొత్త వర్డ్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ సెషన్స్లో మె మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇమీడియట్గా రివైజ్ అయిపోతుంది ఎంబెస్ఎల్ స్పెల్లింగ్ చూసుకోండి మీనింగ్ చూసుకోండి మీ టైం బాగుంటే ఎగ్జామినేషన్లు ఇవ్వడం రావచ్చు కూడా ఓకేనా సో ఈజీనే మీరు చదవడం స్టార్ట్ చేయాలి ఏం చేస్తారంటే ఎవరైతే ఎస్ఎస్సి సజియల్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఎగ్జామినేషన్ చాలా చాలా దగ్గరలో ఉందండి అవునా కదా రైట్ సీజిఎల్ స్టూడెంట్స్ ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చిన ఒకకాలరీ ఏవైతే ఉన్నాయో ఆ ఒకాబలరీని అబ్జర్వ్ చేసుకోండి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి మీ వల్ల ఎన్నైతే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి ఓకే చాలా బెనిఫిట్ అవుతుంది చాలా చాలా ఎందుకంటే ఎక్కువలో ఎక్కువగా ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో వచ్చే ఒక యాప్ రిపీటెడ్ ఉంటుంది స్టేట్ బోర్డ్స్లో కూడా అంతే జరుగుతుంది యూజువల్గా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఓకే ఎంటీఎస్ స్టూడెంట్స్ కూడా మీ దగ్గర ఉన్న టైంలో ఎంత పాసిబుల్ అయితే అంత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మీరు చెక్ చేసుకోవాలి ఒక యాప్కి ఒక యాప్కి సంబంధించి ద బెస్ట్ టెక్నిక్ ఏదైనా ఉందా అంటే అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట అక్కడి నుంచి రిపీట్ అవుతాయి నీ వల్ల నేనైతే అని చేయాలి ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది ఓకే బ్రో స్మార్ట్ క స్మార్ట్ వర్క్ అంటే ఎక్కువ హార్డ్ వర్క్ అనమాట షార్ట్ కట్స్ ఎత్తకుండా హార్డ్ వర్క్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది ఓకేనా చాలా క్వశ్చన్ నెంబర్ టూకి వచ్చేద్దాం కంబైన్ థింగ్స్ టు ఫామ్ అ హోల్ ఓకేనా రైట్ సెపరేట్ సెపరేట్ ఇష్యూస్ అన్నిటిని కంబైన్ చేసి ఒక హోల్ ఎంటిటీని ఫామ్ చేయడానికి కంబైన్ చేయడాన్ని ఏమంటాం రైట్ దట్ సింప్లీ మీన్స్ టు జాయింట్ థింగ్స్ టు ఫామ్

ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ మన చేతిలో ఉన్న దాన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో మనము చల్లేయడం అనమాట ఇటొకటి అటు ఒకటి అలా అనుకోండి దట్ ఈస్ కాల్డ్ స్కాటరింగ్ ఏమంటుందని మనం స్కాటర్ సో దిస్ షోస్ సెపరేషన్ ఆఫ్ థింగ్స్ బట్ నాట్ జాయినింగ్ థింగ్స్ అసలు ఇది యాంటనీ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇది సిరం అయ్యే ఛాన్స్ ఏమాత్రం లేదు డిస్ జాయిన్ అన్నా కూడా చూస్తే ఇట్ ఈస్ ది ఆంటనీమ్ ఆఫ్ జాయిన్ డిస్ జాయిన్ ఆల్వేస్ గివ్స్ యువర్ సెన్స్ ఆఫ్ సెపరేషన్ సెపరేషన్ అనుకోండి లేకపోతే డిస్యూనైట్ అనే సెన్స్ ఇస్తుంది ఇది అవునా కదా రైట్ సో ఈ వర్డ్ మీనింగ్ తెచ్చుకోవాలి మీరు డిస్జాయిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సెపరేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ డిస్ యునైటింగ్ సంథింగ్ ఓకే అంటే డిస్జాయిన్ కూడా యాంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది సినీ అయ్యే ఛాన్స్ లేదు ఓకేనా సో అడిగిందేమో ఫామ్ అ హోల్ సో ఆ సెన్స్ కావాలి జాయినింగ్ అనే సెన్స్ కావాలి ఈ రెండు వేరు అనమాట ఓకే క్రియేట్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ద గివెన్ వర్డ్ అయితే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనమాట అదేంటి అంటే ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ చేయడం అంటే అన్నింటినీ కలపడం ఇంటిగ్రేట్ చేయడం వెంటనే హండ్రెడ్ని కలపడం జాయినింగ్ థింగ్స్ సో ఇంటిగ్రేట్ ఈస్ ది ఓన్లీ వర్డ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ కాంబినేషన్ సో ద వర్డ్ విల్ విల్ గివ్ యువర్ సెన్స్ ఆఫ్ జాయినింగ్ ఈజీ కదా సో ఇలా మీరు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఇంపార్టెంట్ కాంబినేషన్స్ చదువుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకేనా ఈజీగా ఉన్నాయి కదా ఇలా చదవాలండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సెషన్ తప్పకుండా చెక్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా వాట్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ త్రీ దీని ఆన్సర్ ఏమో చెక్ చేయండి వెరీ కేర్ఫుల్ అండ్ ప్రిసైజ్ ఏదైనా పనిని మనం చాలా కేర్ఫుల్గా అండ్ ప్రిసైజ్గా చేయడం డూయింగ్ థింగ్స్ ఇన్ వెరీ కేర్ఫుల్ మ్యానో అండ్ ప్రిసైజ్ మ్యానో పర్ఫెక్ట్గా చేయడం పిన్ పాయింట్ యాక్యురెసీతో చేయడం ఓకేనా దాన్ని ఏమంటాం దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇట్ ఈస్ ఆస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఆన్సర్ ట్రెమ్యులస్ అవుతుందా టుమల్టస్ అవుతుందా గ్యారోలస్ అవుతుందా మెటికులస్ అవుతుందా కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటి మీ ఒపీనియన్ మీరు ప్రెజెంట్ చేయండి ఓకేనా సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ట్రెమ్యులస్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి వీసే ఐ హెర్డ్ అ ట్రెమ్యులస్ వాయిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ట్రెమిలస్ అంటే మీనింగ్ సంథింగ్ దట్ ఈస్ షేకీ ఏదైతే షేక్ అవుతూ ఉందో షేకీ ఓకేనా ఆ దేంట్లో అయితే మనకి యూజువల్గా కొన్ని వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయో ఓకేనా వణుకుడు కనిపించాలి ఓకేనా షేకీ థింగ్స్ కనిపించాలి ఓకే వణుకుడు కనిపించిన వాయిసెస్ని ఆర్ వన వనకడం అనే విషయం ఎక్కడ ఉందంటే అక్కడ మనం ట్రెమిలస్ అనే వర్డ్ని యూస్ చేసే చాపిగా ఓకేనా ఐ హెడ్ ట్రెమిలస్ వాయిస్ అవుట్ సైడ్ అంటే బయట నేను ఒక వాయిస్ ఉన్నా అది కూడా కొంచెం వణుకుతున్న వాయిస్ అనమాట ఓకేనా వైబ్రేట్ అవుతుంది లేకపోతే షేక్ అవుతుంది అలా అనుకోండి మీరు ఓకే సో దీనికి ఇచ్చిన క్వశ్చన్ సంబంధం ఉందా కేర్ఫుల్ చేయడం ఆప్షనే నాట్ కరెక్ట్ బట్ మీరైతే యాస్పిరెంట్ కాబట్టి ఒక యాస్పిరెంట్ పర్సెప్షన్లో మీరు వర్డ్స్ మీనింగ్స్ అన్ని చదువుకోవాలి క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోవడం కాదు ఉన్న వర్డ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్ సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ న్యూ వర్డ్స్ మీరు ప్రిపరేషన్ ఇచ్చేటప్పుడు ఇలా చేయాలన్నమాట ఎక్స్ప్లోర్ యాజ్ మెనీ వర్డ్స్ ఆస్ పాసిబుల్ చలో లెస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఆ నెక్స్ట్ ఆప్షన్ టుముల్టస్ కనిపిస్తుంది ఓకేనా టముల్టస్ టొమాటస్ అంటే మీనింగ్ ఏంటి చూద్దాం గ్యాదలెస్ కనిపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి చూద్దాం మెటికిలెస్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏమద్దు వెరీ కేర్ఫుల్ ప్రిసైజ్ ఏదైనా పని చాలా కేర్ఫుల్గా ప్రిసైజ్గా చేయడం ఏమంటావు అంటే డూయింగ్ థింగ్స్ మెటిక్లస్లీ అంటాం ఓకేనా మీనింగ్ గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఐ సే ఐ ఆమ్ ట్రైంగ్ టు డూ డూ ద థింగ్స్ డూ ద థింగ్స్ మెటిక్లస్లీ డూయింగ్ ద థింగ్స్ మెటిక్లస్లీ మెటిక్లస్గా చేయడము అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ మీన్స్ వీఆర్ ట్రైంగ్ టు డూ ద థింగ్ కేర్ఫుల్లీ బై పేయింగ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ టు వర్డ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టి కనుక ఏదైనా పని చేస్తే దాన్ని మనం కేర్ఫుల్గా చేస్తున్నామని చెప్పాలి అంటే ఆ కేర్ఫుల్గా చెప్పడం చేస్తున్నా అని చెప్పడానికి కేర్ఫుల్నెస్ చూపించండి కేర్ఫుల్లీ అని చెప్పడానికి దాని సబ్స్టిట్యూట్లో మనం వాడే వాడేవాడు ఏమవుతుందంటే మెటిక్లెస్ ఏమంటా మనం మెటిక్లెస్ ఓకే సో వెరీ సింపుల్ అనమాట గ్యారులెస్ విషయానికి వస్తే ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ గ్యారులెస్ దట్ పర్సన్ ఈస్ టాకటేబుల్ ఓకేనా ఒక పర్సన్ని గ్యారలెస్ అన్నాము అంటే ఆ పర్సన్ చాలా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అవుతాడు టాకేటివ్ పర్సన్ అనమాట సో టాకేటివ్ పర్సన్స్ని మీరు సింపుల్గానండి గ్యారెలెస్ పర్సన్స్ ఈ వర్డ్ ఎలా యూస్ చేస్తామంటే దిస్ వర్డ్ ఈజ్ యూస్డ్ యాజ్ అన్ ఎడ్జెక్టివ్ అడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా సింపుల్ గ్యారలెస్ అంటాం అండ్ బాగా మాట్లాడే పర్సన్స్ని మనం చాటర్ బాక్స్ అని కూడా అంటాం చాటర్ బాక్స్ ఏమంటే యాక్చువల్లీ మనం చాటర్ బాక్స్ బాగా ఎక్కువగా వాగే పర్సన్ ఏమంటాం అంటే చాటర్ బాక్స్ అనమాట వాగుడు కాయ అంట కదా అలా అనుకోండి ఓకే టాకెటివ్ పర్సన్స్ అనమాట గేర్లెస్ ఓకే టముల్టస్ అనేది చూపిస్తుంది అంటే అ వెరీ నాయిసీ క్రౌడ్ ఓకేనా ముద్దుపెట్టుకోండి ఇఫ్ ఐ కాల్ అ క్రౌడ్ ఆర్ ఆడియన్స్ హాస్ టుముల్టస్ ఓకే ఐ హ్యావ్ కమ్ అక్రాస్ అ క్రౌడ్ ఎట్ ఎస్టడీ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే ద క్రౌడ్ వాజ్ వెరీ నాయిజీ నాయిసీ క్రౌడ్ అండ్ డిజార్డర్లో ఉన్న క్రౌడ్ ఓకేనా చాలా ఎక్కువగా అక్కడ రబ్బస రబస్ జరుగుతుంది ఓకేనా గోల గోల చేస్తున్నారు ఓకే దెర్ వాజ్ ఎన్ అప్రోర్ ఏముంది అక్కడ అప్రోర్ ఓకేనా అప్రోర్ ఉంది అని చెప్పాలి అంటే రబ్బర్సో ఉంది చాలా గోల చేస్తున్నారు చింద్ర అట్లాంటి క్రౌడ్ గురించి మాట్లాడంటే మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే టూ ముల్టర్స్ అనమాట సంబంధం ఉందా ఆప్షన్ బి రాంగ్ ఆప్షన్ సి రాంగ్ సో డైరెక్ట్గా కేర్ఫుల్గా చేయడానికి చూపించే వర్డ్ ఒకటే ఉంది ఇక్కడ మెటిక్యులర్స్లీ అండ్ ట్రస్ట్ మీ ఈ క్వశ్చన్ చాలా చాలా రిపీటెడ్గా ఎగ్జామినేషన్లో వచ్చింది అండ్ నేనైతే మీ ఎగ్జామినేషన్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాను సో గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్ వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ మీ ఎగ్జామ్లో కనిపిస్తే కనుక యూ ఆర్ వెరీ ఫార్చునేట్ ఓకే చాలు లెస్ మూవ్ టె నెక్స్ట్ క్వశ్చన్ గైస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్కి వచ్చేద్దాం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మళ్ళీ ఆ అన్యాచురల్ స్కిల్ ఎట్ డూయింగ్ సంథింగ్ ఏదైనా పని చేయడంలో ఒక న్యాచురల్ స్కిల్ ఉండండి స్కిల్ చూపించడాన్ని కలిగి ఉండడానికి ఏమంటాం దాట్స్ కాల్డ్ అన్యాక్ బాగా గుర్తుపెట్టుకోండి న్యాచురల్ స్కిల్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమంటాం అంటే హీ హ్యాస్ అ న్యాక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ న్యాక్ అంటాం అనమాట న్యాక్ అంటేనే ఏంటి అంటే ఒక న్యాచురల్ టాలెంట్ న్యాచురల్ స్కిల్ ఆర్ న్యాచురల్ టాలెంట్ ఒక న్యాచురల్ స్కిల్ని కానీ ఒక న్యాచురల్ టాలెంట్ గురించి కానీ మాట్లాడాలనుకుంటే దాన్ని చూపించే వర్డే ఏంటి అంటే న్యాక్ అనమాట ఓకే ఇది బై బర్త్ వస్తుంది బ్లడ్లో వచ్చింది అనుకోండి ఓకేనా ఆటోమేటిక్ రెస్పాన్స్ అనమాట ఇది ఓకేనా చాలా స్కిల్ఫుల్గా ఉంటారు పర్సన్స్ కొంతమంది ఓకేనా అట్లాంటిది అది న్యాక్ అంటాం అనమాట స్పెషల్ ఎబిలిటీ సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే కేఎన్ఏసీకే న్యాక్ ఓకే దిస్ ఇస్ ది ఆన్సర్ స్నాక్ అయితే మనం తినే స్నాక్స్ అది ఆన్సర్ కాదు క్వాక్ ఈస్ ది సౌండ్ దట్ ఈస్ మేడ్ బై యో టైప్ ఆఫ్ బర్డ్ అనగా బాధితు చేసే సౌండ్ ఓకేనా ఇది కరెక్ట్ కాదు ఓకేనా మరి ఆన్సర్ స్టాకా స్టాక్ కూడా కాదు స్టాక్ సింప్లీ షోస్ పైల్ ఆఫ్ సంథింగ్ పైల్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి పైల్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అనుకోండి పైల్ ఆఫ్ డాక్యుమెంట్స్ని కానీ పైల్ ఆఫ్ బుక్స్ని కానీ ఓకేనా మనం ఏమంటాం అంటే స్టాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ స్టాక్ ఆఫ్ బుక్స్ అంటాం అనమాట స్టాక్ ఆఫ్ కార్డ్స్ అని కూడా అంటాం జనరల్గా ఓకేనా సో దిస్ ఈస్ ఎ కలెక్టివ్ నాన్ మోర్ ఓవర్ వీ డోంట్ రిక్వైర్ దిస్ వర్డ్ యాజ్ ఆఫ్ నా ఓకేనా సో ఇప్పటికీ మన ఆన్సర్ ఏమైపోయింది అంటే నాక్ సో స్పెషల్ అబిలిటీని చూపించే వర్డ్ నాక్ అనమాట సిహెచ్ఎస్ఎల్ వచ్చింది ట్వంటీ ట్వంటీలో బ్యూటిఫుల్ వర్డ్ రిపీటెడ్ క్వశ్చన్ చాలా సెలెక్ట్ ఎగ్జామ్స్ వచ్చింది ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ ప్లీజ్ దాన్ని మీరు నోట్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఒకవేళ వీడియో కనుక మీకు స్లోగా అనిపిస్తుంది అనుకోండి కంఫర్టబిలిటీ ఉండాలి అంటే ప్లీజ్ ఇంక్రీజ్ స్పీడ్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ పెట్టండి నేను తెలుగు మీడియం వాళ్ళ కోసం కొంచెం స్లోగా తీసుకెళ్తుంటే సెషన్ చూడండి ఓకే కలెక్షన్ ఆఫ్ డ్రాయింగ్స్ డాక్యుమెంట్స్ ఎట్సెట్రా దట్ రిప్రజెంట్ అ పర్సన్స్ ఎస్పెషల్లీ అన్ ఆర్టిస్ట్ వర్క్ కలెక్షన్ ఆఫ్ డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఒక మనిషి ఇచ్చిన ఫోటోగ్రాఫ్ కానీ పర్సన్ దగ్గర ఉన్న ఆర్ట్కి సంబంధించి అంత కలెక్షన్ని తీసుకొని ఒక దగ్గర పెడితే దాన్ని ఏమంటాం సార్ ఇట్స్ కాల్డ్ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటాం అనమాట ఈ క్వశ్చన్ ఎస్ఎస్ఎ సిహెచ్ఎస్ఎల్ వచ్చింది ట్వంటీ ట్వంటీ డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేయండి ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ పోర్ట్ఫోలియో ఫోలియో ఏముండ యాక్చువల్ మనం పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటావు అనమాట పోర్ట్ అతను చేసిన బెస్ట్ పీస్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి కాంబినేషన్ ఉంటుంది ఓకేనా దాంట్లో ఆర్ట్ ఉండొచ్చు ఫోటోగ్రఫీస్ ఉండొచ్చు కదా పెయింటింగ్స్ ఉండొచ్చు అనా ఏముండొచ్చు పెయింటింగ్స్ ఉండొచ్చు అన్నీ కలిపి పక్క పక్కన పెట్టేసి కనుక మనం చూస్తే ఒకేసారి దాట్స్ కోల్డ్ ద పోర్ట్ఫోలియో వెరీ సింపుల్ వేస్ ఈజీ ఓకేనా యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు చూడండి ప్రొఫైల్ ఆన్సర్ ప్రొఫైల్కి సంబంధం లేదు సార్ ఓకేనా స్కెచ్ స్కెచ్ ఈజ్ అ డిజైన్ ఆన్సర్ కాదు సార్ డోసియర్ అంటే బాగ్గుతు పెట్టుకోండి డోసియర్ ఈజ్ అ డాక్యుమెంట్ ఓకేనా ఆర్ అ ఫైల్ డోసియర్ ఈజ్ అ డాక్యుమెంట్ ఆర్ అ ఫైల్ కన్సిస్టింగ్ ఆఫ్ క్రిమినల్ హిస్టరీ క్రిమినల్ హిస్టరీ ఆఫ్ అ పర్సన్ ఒక పర్సన్ యొక్క క్రిమినల్ హిస్టరీ కానీ లేకపోతే ఒక కేస్ యొక్క హిస్టరీ అనే కావచ్చు ఓకేనా ఒక పర్సన్ కమిట్ చేసిన కేసు ఏదైతే ఉందో దాని కేస్ హిస్టరీనే కావచ్చు పర్సన్ యొక్క క్రిమినల్ హిస్టరీని చూపించే ఏదైనా డాక్యుమెంట్ ఉంది అంటే క్రైమ్ హిస్టరీ అని కూడా అనుకోండి మీరు ఓకేనా క్రైమ్ హిస్టరీని చూపించే ఒక డాక్యుమెంట్ అనమాట ఓకే క్రైమ్ హిస్టరీ దాట్ ఫైల్ ఆర్ దాట్ డాక్యుమెంట్ ఈస్ బేసిక్లీ కాల్డ్ అ డోసియర్ ఏమంటా యాక్చువల్ మనం డోసియర్ ఫర్ నౌ వి డోంట్ రిక్వైర్ దిస్ వర్డ్ సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ పోర్ట్ఫోలియో ఏమంటాం పోర్ట్ఫోలియో సింపుల్ అనమాట సో కలెక్షన్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ట్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు లేకపోతే ఫోటోగ్రాఫ్స్ కావచ్చు ఒక ఆర్టిస్ట్ యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పక్కన పెడితే దాట్స్ కొల్డ్ పోర్ట్ఫోలియో సింపులా ఈజీ లెస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి క్వశ్చన్ తీసుకునే ముందు ఒక ఆర్ట్ ఆర్టిస్ట్ యొక్క బెస్ట్ పెయింటింగ్స్ అన్ని కలిపి పక్క పక్కన పెట్టి మీకు చూపిస్తాను నేను యాక్చువల్గా ఏం చూపిస్తాను అంటే ఐ ఆమ్ ట్రయింగ్ టు షో యూ ద పోర్ట్ఫోలియో ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఏం చూపిస్తున్నాను పోర్ట్ఫోలియో అనమాట దీన్నే మనం అంటాం పోర్ట్ఫోలియో పక్క పక్కనే బెస్ట్ ఆర్ట్ అతను అతను ఏమైతే అవన్నీ ఉన్నాయి ఉంది ఇంకోటి సెకండ్ ఓకేనా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అతను బెస్ట్ పెయింటింగ్స్ అనమాట ఓకేనా ఇవన్నీ కలిపి అన్ని కలిపి పక్క పక్కన పెట్టి చూపిస్తే దాట్స్ కాల్డ్ హిస్ పోర్ట్ఫోలియో సింపులా అది అతను ట్రాక్ రికార్డ్ చూపిస్తారు అనమాట ఇంత మంచి వర్క్ అతను చేశాడని చెప్పేసి రైట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ నెంబర్ సిక్స్కి వద్దాం రైట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఆన్సర్ చేయడం వల్ల ఆ గ్రూప్ ఆఫ్ షిప్స్ సేలింగ్ టుగెదర్ ఎస్ ఒక గ్రూప్ ఆఫ్ షిప్స్ కనుక ఒక ప్యాటర్న్లో సేల్ అవుకుంటూ వెళ్తే దాన్ని ఏమైనా చూస్తాం సార్ మీరు ఏం చేస్తారంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక ప్లీజ్ ట్రై టు రీడ్ ద మీనింగ్స్ ఆఫ్ యాజ్ మెనీ కలెక్టివ్ నౌన్స్ యాస్ పాసిబుల్ ఓకేనా కలెక్టివ్ నౌన్స్ యొక్క మీనింగ్స్ ఎన్ని కుదిరితే అన్ని చదవడానికి మీరు ట్రై చేయండి కలెక్టివ్ నౌన్స్ యొక్క మీనింగ్స్ చాలా ఎక్కువసార్లు ఎగ్జామ్లు వస్తారు డైరెక్ట్గా వన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఒకాబులరీ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ రీజనింగ్ ఆల్సో ఇన్ రీజనింగ్ యూ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ కలెక్టివ్ నాన్స్ వస్తా అదేలాగా సిమిలారిటీస్లో ఎనాలజీ సిమిలారిటీ టాపిక్లో మీరు అబ్జర్వ్ చేస్తే కలెక్టివ్ నాన్ మీనింగ్స్తో మీకు సిమిలారిటీ క్వశ్చన్స్ వస్తాయి ప్లీజ్ మైండ్ ఇట్ మీరు కలెక్టివ్ నాన్స్ చదవాలి ఒకనా వాటి మీనింగ్స్ని కూడా ఒకసారి బ్రౌజ్ చేయాలి గూగుల్ చేయండి ఆ కలెక్టివ్ నాన్స్ పైన కూడా నీట్గా ఒక డిస్కషన్ కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వీడియో కూడా వేయడానికి ట్రై చేస్తాం ఓకే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంగ్లీష్ చేయచ్చండి చాలా ఈజీగా మీరు మీ బ్రెయిన్లో ఒకసారి డిసైడ్ అవ్వాలి ఇంగ్లీష్ నేను చేయాలి అనుకుంటున్నాను గట్టిగా డిసైడ్ అవ్వాలి అండ్ నెక్స్ట్ స్టెప్ యాక్షనే అనమాట ఒకసారి డిసైడ్ అయ్యి యాక్షన్ తీసుకుంటే రిజల్ట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా హ్యాండ్ ఇవ్వదండి బాగుపెట్టుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా హ్యాండ్ ఇవ్వదు ఒక్కసారి మీరు హార్డ్ వర్క్ చేస్తే ఇట్ విల్ పే బ్యాక్ అది మీకు సాలరీ ఇచ్చినట్టు మార్క్స్ ఇస్తుంది అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం చాలా వరకు పాసిబుల్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ చాలామంది స్టూడెంట్స్ చేస్తారు ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ ఇంటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్ మీలో ఎంతమంది నిజంగా స్ట్రాంగ్ ఇంటెంట్తో ప్రిపరేషన్ చేస్తున్నారు అది మీపై డిపెండ్ అయి ఉంటుంది మీరు కనుక నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ నిజంగా సీరియస్గా ప్రిపరేషన్ చేస్తే ఇంగ్లీష్లో ప్రతి మార్క్ కోసం కనుక కష్టపడితే ఇంగ్లీష్ విల్ పే బ్యాక్ యాజ్ అ శాలరీ శాలరీ ఇచ్చినట్టే మీకు మార్క్స్ ఇస్తే గుర్తుపెట్టుకోండి ఫుల్ మార్క్స్ కోర్ చేయొచ్చు మాకు గుర్తుపెట్టుకోండి ఓకే ట్రస్ట్ మీ సో తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఇచ్చే ఒక చిన్న అడ్వైజ్ ఏంటి అంటే మీడియం డస్ నాట్ మ్యాటర్ యువర్ ఎఫర్ట్స్ మ్యాటర్ మీడియం డస్ నాట్ మ్యాటర్ యువర్ ఎఫర్ట్స్ అబ్సల్యూట్లీ మ్యాటర్ దాంట్లోంచి మార్క్స్ వస్తాయి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఎంటీఎస్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు మన స్టూడెంట్స్లోనే చాలామంది ఉన్నారు ట్రస్ట్ మేగా ఇట్ వర్క్స్ అవుట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా మీరు ప్రిపరేషన్ చేయాలంటే జీడీలో ఫుల్ మార్క్స్ ఈజీ స్కోర్ చేయొచ్చు ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ ఇంగ్లీషే స్కోరింగ్ ఏరియా అనేటికంటే మీ అందరికీ తెలుసు చాలా ఈజీ క్వశ్చన్ పేపర్స్ అవి సీజీఎల్లో కూడా ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ కొట్టొచ్చు ఏదో ఒక వర్డ్ అటు ఇటు అయ్యి ఎక్కడ మిస్ అయితే తప్ప మాక్సిమం కవర్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్సే వస్తాయి నువ్వు కవర్ చేయాలంతే నైన్టీన్ నైన్టీ ఫోర్ దగ్గర నుంచి టిల్ డేట్ వరకు అది నీ టాస్క్ అనమాట నీ పని అది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయాలి ఓకేనా చలో ఆ గ్రూప్ ఆఫ్ షిప్స్ సైలింగ్ టుగెదర్ ఓకేనా ఒక ప్యాటర్న్లో షిప్స్ అన్ని కనుక కలిపి వెళ్తూ ఆ కలెక్టివ్ నన్ను ఏమంటాం దట్ ఈస్ కాల్డ్ అ ఫ్లీట్ ఓకేనా గుర్తుపెట్టేసుకోండి గ్రూప్ ఆఫ్ షిప్స్ ఒక ప్యాటర్న్లో మూవ్ అయితే దాన్ని మనం ఫ్లీట్ అంటాం ఐడియా అవటా ఒకసారి ఇమేజ్ చూడండి ఓకేనా ఇమేజ్లో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియరే ఉంది అవునా ఇలాంటి చాలా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అండ్ చాలా వెసల్స్ ఉన్నాయి ఈ వెసల్స్ అన్నీ ఒక ప్యాటర్న్లో మూవ్ అవుతున్నాయి చూడండి ఒక ప్యాటర్న్లో ఒక నావెల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుంది అవునా కదా రైట్ ఒక ప్యాటర్లో మూవ్ అవుతున్నాయి కదా రైట్ వీటిని మనం ఏమంటాం అంటే కాల్ కాల్దేమ్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఏమంటా సార్ వీటిని యాక్చువల్ మనం ఫ్లీట్ ఆఫ్ షిప్స్ వీడియో పెట్టి కూడా చెప్పొచ్చు బట్ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది చూస్తే ఐడియా వస్తుంది అవునా కదా దిస్ ఈస్ కోల్డ్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఒక పటర్న్లో మూవ్ అవుతాయి ఇదేమో లీడ్ చేస్తుంది యాక్చువల్గా ప్యాటర్ని అవునా కదా రైట్ కమాండ్ చేస్తుంది ఏం చేయాలి అని చెప్పేసి దీంట్లో కమాండర్ ఉంటాడనమాట ఓకేనా సో దీన్ని మనం ఏమంటాం అంటే ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం అనమాట సో కలెక్షన్ ఆఫ్ షిప్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమంటాం సార్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ సింపులే కదా ఈజీగా అర్థమవుతుంది సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి ఫ్లీట్ నావీ అనేది ఆన్సర్ కాదు నావీ అనేది ఒక ఫోర్స్ అనమాట ఓకేనా పక్కన పెట్టండి వెజల్ అంటే ఒక షిప్ అనమాట వెజల్ ఈజ్ అ షిప్ సో ఇక్కడ మనం వెజల్ గురించి మాట్లాడలేదు కలెక్షన్ గురించి మాట్లాడుతూ కలెక్టిన్ అవును కావాలి సో కాదు ఆన్సర్ క్రూజర్ కూడా ఒక షిప్ే మీకు తెలుసు క్రూజ్ షిప్ షిప్ని సపరేట్ చూపిస్తుంది లెస్ ముఫ్ట్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ గేస్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏవైతే వర్డ్స్ మీరు నేర్చుకుంటున్నారో ఆ వర్డ్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పెట్టడం ఒక గుడ్ హ్యాబిట్ అనమాట ఓకే ట్రై టు డూ బెట్ లైట్ గైస్ అండ్ మీరు నోట్స్ కూడా చేస్తుండండి నోట్స్ మేకింగ్ ఇస్ కంపల్సరీ రైట్ మూవ్ స్మూఫ్టా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ చూస్తే వన్స్ కప్ ఆఫ్ టీ యూజువల్గా మీరు ఇది ఎలా అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఓకేనా ఇలా చూస్తారు నాట్ మై కప్ ఆఫ్ టీ అనేది ఎక్కువగా ఓకేనా లైక్ నేనంట ఏంటి అంటే చెస్ ఆడడం చాలా చాలా ఎక్కువ మందిని చూశాను నేను ఓకేనా కాకపోతే నేనంట చెస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ చెస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఓకేనా చెప్పాను అంటే మీనింగ్ ఏంటి అండ్ ఐఎమ్ నాట్ క్వైట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ నాకు ఎక్కువగా చేయడం ఇష్టం ఉండదు ఓకేనా నాకంతా ఎందుకో లైకింగ్ లేదు ఓకే దట్ సింప్లీ మీన్స్ దట్ యూ డోంట్ హ్యావ్ లైకింగ్ టు వర్డ్స్ డూయింగ్ సంథింగ్ ఓకే నీకు ఇష్టం లేదు అనే సెన్స్ రావచ్చు ఆర్ నీకు ఎక్కువగా ప్రిఫరెన్స్ లేదు దానిపైన ఓకేనా రైట్ యూ డోంట్ ప్రిఫర్ ఇట్ ఆప్షన్ ఉంటే కనుక నువ్వు చెస్ని ప్రిఫర్ చేయవు ఓకేనా వేరే స్పోర్ట్స్ కావాలి సో ఇట్ షోస్ యువర్ లైకింగ్ ఇట్ షోస్ యువర్ ప్రిఫరెన్స్ ఓకేనా దాని నుంచి మాట్లాడంటే మనం అంటాం కప్ ఆఫ్ టీ ఓకేనా ఇఫ్ యూ సే సంథింగ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ అది మీ ఫేవరెట్ థింగ్ అనమాట చేయడానికి ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నాకు అది ఇష్టం లేదని చెప్పేసి ఐ డోంట్ హ్యావ్ అ ప్రిఫరెన్స్ ఐ డోంట్ హ్యావ్ అ లైకింగ్ ఫర్ ఇట్ ఓకేనా అది సెన్స్ అనమాట సో ఇప్పుడు చెప్పండి వన్స్ కప్ ఆఫ్ టీ అనేది ఏం చూపిస్తుంది ఎంటీఎస్ క్వశ్చన్ అనమాట మీ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయచ్చు సార్ ఓకేనా చూస్తే ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామినేషన్ రీసెంట్ పేపర్లో వచ్చింది ఆన్సర్ వన్స్ పర్సెప్షనల్ పర్సెప్షన్ అబౌట్ సంథింగ్ ఒక పర్సన్ యొక్క పర్సెప్షన్ చూపిస్తుందా పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తుందా ఆర్ జనరల్ ప్రిన్సిపల్ అయితే కాదు ఓకేనా వన్స్ హార్డ్ అండ్ మనీ మనీ అయితే కాదు వన్స్ చూజ్ అండ్ ఆర్ ప్రిఫర్డ్ ఆర్ థింగ్ ఓకేనా ఇది మనం ఏదైతే చూస్ చేసుకుంటామో ఏదైతే ప్రిఫర్ చేస్తామో దాని ప్రిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి ఆన్సర్ డి అనమాట ఆప్షన్ ఏ కూడా కాదు ఐ హోప్ వాట్ ఇట్ ట్రై కామెంట్స్తో మీ ఆన్సర్స్ ప్యారల్గా వస్తూ ఉండాలండి ఓకేనా ప్లీజ్ చెక్ సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ డి ఓకే రైట్ సో బేసిక్లీ ఈ కప్ ఆఫ్టీ అనే ఎక్స్ప్రెషన్ ఎక్కడ కనిపించినా కూడా మీకు బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇట్ షోస్ యువర్ లైకింగ్ ఆర్ ప్రిఫరెన్స్ ఓకేనా చూడండి వెన్ సంథింగ్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ యూ డోంట్ లైక్ ఇట్ వెరీ మచ్ ఓకేనా ఎప్పుడైతే మీరు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ డూయింగ్ సంథింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటారో యూ డోంట్ లైక్ డూయింగ్ ఇట్ మచ్ ఓకేనా ఎక్కువగా మీకు ఇష్టం ఉండదు ఓకే ఇమాజిన్ మీకు ఎవరైనా టీ ఆఫర్ చేస్తున్నారు అంటే మీరు వద్దంటున్నారు నో థ్యాంక్ యూ దట్ మీన్స్ టీస్ ఆల్సో నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అలా అనమాట ఓకేనా ఇష్టం లేదని చెప్పడం ఓకేనా నో థ్యాంక్ యూ ఇష్టం లేదని చెప్పడం ఓకే వాట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ ఐ సెట్ చెస్ మీద చెప్పండి మీకు ఏం చేయడం ఇష్టం లేదు ఎగ్జాంపుల్లో నేట్గా కన్సల్ట్ చేసి కామెంట్లో పెట్టండి ఓకేనా చెస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ ప్లేయింగ్ చెస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ మీదేంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే ఇడిఎంకి ఎగ్జాంపుల్ ఏంటి ఒకసారి చూద్దాం ఐ లైక్ టు స్టడీ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ లైక్ మ్యాథ్ వెరీ మచ్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఒక పర్సన్ అన్నాడు ఇంగ్లీష్ చదవడం నాకు ఇష్టమే కాకపోతే మ్యాథ్ అంత ఇష్టం లేదు నాకు ఓకేనా అంటే ఏంటి ఇట్ షోస్ లైకింగ్ ఆఫ్ అ పర్సన్ అనగా రైట్ ఒక పర్సన్ యొక్క లైకింగ్ చూపిస్తుంది అనమాట ప్రిఫరెన్స్ సో అన్నాడు ఏంటి అంటే మ్యాథ్ ఈజ్ నాట్ మైకప్ ఆఫ్ టీ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ మై ఆఫ్ ఆఫ్టీ అని చెప్పేసి అన్నమాట రైట్ సింపుల్ ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సంథింగ్ ఈజ్ మైకప్ ఆఫ్టీ నాట్ ఆఫ్ టీ రైట్ ఓకే క్వశ్చన్ నెంబర్ ఎయిట్కి వచ్చేద్దాం సార్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్లో ఏమడుతున్నారు ఎస్ఎస్సీ ఎంటీఎస్ చూ ద సీనరీ ఇది యూజువల్గా ఒక యాక్టర్ని డిస్క్రైప్ చేయడానికి వాడతాం అనమాట దీని ఆన్సర్ మీరు చెప్పండి ఆప్షన్స్లో పెట్టేసేయండి ఆన్సర్ ఏమవుతుంది ఇట్ యాక్చువల్లీ షోస్ ద వే అ పర్సన్ యాక్ట్స్ ఒక యాక్టర్ యొక్క అట్రిబ్యూట్ అనమాట అతని ఎలా యాక్ట్ చేస్తున్నది ఓకేనా ఒక పర్టికులర్ సీనరీలో ఇఫ్ ఐ సే హి చూ ద సీనరీ హి చూడ్ ద సీనరీ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే హీ ఓవర్ యాక్టెడ్ ఓకే అంటే మీనింగ్ ఏంటంటే హి యాక్టెడ్ విత్ ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా ఎంతూజియాజం ఓకేనా ఓవర్ ఎనర్జీ ఓవర్ ఎంతూజియాజంతో అతను చాలా ఎనర్జెటిక్గా యాక్ట్ చేశాడు బట్ ఆల్ దట్ హ్యాపెనింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్ ఓకేనా ఏదైతే యాక్షన్ అతను చేశాడో అది చూస్తే అదంతా రియలిస్టిక్గా అనిపించలేదనమాట ఓకేనా సో యాక్షన్ ఎప్పుడైనా కూడా ఎలా ఉండాలి అంటే రియలిస్టిక్గా ఉండాలి ఎమోషన్స్ ట్రూగా ఉండాలి అదే అంట కదా సీన్ పండింది అని చెప్పేసి రైట్ సో రియలిస్టిక్గా లేకుండా కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది అనుకోండి ఓవర్ ఎమోషనల్గా కనిపిస్తే అప్పుడప్పుడు సీన్స్ కొన్ని కదా రైట్ అవసరమైన ఎమోషన్ కంటే చాలా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అంటాం ఏమంటాం ఓవర్ ఎమోషనల్ కావచ్చు రైట్ లేకపోతే మనం అంటాం ఓవర్ యాక్షన్ అని చెప్పేసి ఇలాంటి సెన్స్ మనం చూపించే వర్డ్ ఏమైనా ఉందా అంటే ఒకటి ఉంది అదేంటి అంటే చూయింగ్ ద సీనరీ చూద్ద సీనరీ అనమాట ఎంటీఎస్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ టూలో వాట్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే ఈ ఈడిఎంకి కూడా మీకు మీనింగ్ తెలవాలి సో ఈడిఎమ్స్ని మీరు పక్కా చదువుకుని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఓకేనా ఎంటీఎస్లో మీరు చూస్తే ఈడీఎంస్ నుంచి మనం అవుట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో మనం మినిమంలో మినిమం ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఓకే చదవండి అంటే టు అండర్స్టేటా అండర్స్టేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు డిక్రీస్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ రైట్ బై సేయింగ్ సంథింగ్ ఆర్ బై లుకింగ్ ఎట్ థింగ్స్ దట్ ఇన్ మేనర్ దట్ వీ డోంట్ గివ్ మచ్ ప్రిఫరెన్స్ టు ఇట్ ఓకేనా ఎక్కువగా అండర్స్టేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే వేరే వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయడం అనుకోండి ఆర్ అండర్ వాల్యూ చేయడం ఓకేనా ఉన్న వ్యాల్యూని తగ్గించి మాట్లాడడం ఓకేనా దాన్ని అంటాం అండర్స్టెండ్ అండి సో ఆప్షన్ ఏ రాంగ్ అనమాట టు యాక్ట్ ఓవర్లీ ఎమోషనల్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమవుతుంటే ఓవర్ ఎమోషనల్ అవ్వడం టు బ్యూటిఫైవా బ్యూటిఫై చేయడం కాదు మిస్ మేనేజ్ చేయడమా మిస్ మేనేజ్ చేయడం కూడా కాదు ఆన్సర్ ఏమవుతుంది టు యాక్ట్ ఓవర్లీ ఎమోషనల్ ఆన్సర్ వచ్చేసింది మీకు అలా సో చూ సీనరీ అనే దానికి మీనింగ్ మీనింగ్ నీట్గా అర్థం చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్లో అడుగుతున్నారు ద ఎల్లెస్ సిస్టర్ రిసీవ్డ్ ద లయన్ షేర్ ఆఫ్ ఆ ఫాదర్స్ ప్రాపర్టీ బాగా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో ఇది చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ ద లయన్స్ షేర్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ షేర్ ఓకేనా ఇఫ్ ఐ సే ఎ పర్సన్ గాట్ ద లయన్స్ షేర్ ఉన్న అన్ని భాగాల్లో లయన్స్ షేర్ ఒక పర్సన్ దొరికింది అంటే హీ గాట్ ద బిగ్గెస్ట్ షేర్ ఓకేనా బిగ్గెస్ట్ షేర్ అతనికి దొరికిందని చెప్పేసి ఓకేనా లార్జెస్ట్ పోర్షన్ దొరికింది సో డైరెక్ట్ అనమాట అన్నిటికంటే ఎక్కువ పీ పీస్ అనమాట ఓకేనా లార్జెస్ట్ పీస్ దొరికిందని చెప్పేసి ఇమాజిన్ ఒక పర్సన్ ఒక పిజ్జా తీసుకొచ్చాడు ఫాదరు ఇద్దరు సన్స్ ఉన్నారు దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిజ్జా ఒకటి తిని ఒక స్లైస్ మాత్రమే తమ్ముడికి ఇచ్చాడు దట్ మీన్స్ ఎల్డర్ బ్రదర్ గాట్ ద లయన్స్ షేర్ లయన్స్ షేర్ అంటేనే మాక్సిమం పార్ట్ అనమాట ఓకే లార్జెస్ట్ పోర్షన్ అనమాట ఎంటైర్ అమౌంట్ అని కాదు మొత్తం అని కాదు బట్ లార్జెస్ట్ అని చెప్పేసి స్మాలెస్ట్ అయితే అసలు కాదు ఆన్సర్ నో పోర్షన్ అసలే కాదు ఓకేనా ఆన్సర్ లార్జెస్ట్ పోర్షన్ దిస్ ఈజ్ అ రిపీటెడ్ క్వశ్చన్ గైస్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు చదవాలి ఇది ఎగ్జామ్న ఫేవరెట్ క్వశ్చన్స్ అనమాట ఓకే చదువుకుని వెళ్ళండి చూడండి ఇక్కడ లయన్ లయన్ షేర్ ఎప్పుడైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువ తింటుంది కాబట్టి అనా ఒకవేళ కంపారిజన్లో మీరు మౌస్ని చూడండి ఇక్కడ అదంతా తింటుంది కొంచెం తింటది తింటుంది బాబు అన కదా రైట్ లయన్ షేర్ షోస్ ద బిగ్గెస్ట్ షేర్ ఆఫ్ సంథింగ్ లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ సంథింగ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూద్దాం మీనింగ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆర్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ సంథింగ్ ఏదైనా పంచుకోవడంలో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరు తీసేసుకున్నారు అని చెప్పాలంటే ఈ గోట్ ద లయన్ షేర్ అంటాం రైట్ ఈ లయన్ లాగా చూడండి అది క్యూట్గా ఉంది రైట్ ఎగ్జాంపుల్ ఏంటి వై షుడ్ బీ స్పిడ్ ద డిన్నర్ బిల్ వెన్ యూ హ్యాడ్ ద లయన్ షేర్ ఆఫ్ ద వైన్ వైన్ బాటిల్ తెప్పిస్తే వైన్లో ఎయిటీ పర్సెంట్ నువ్వే వేసేసేవరా ఇక మనం అందరం అందరం కలిసి బిల్ కట్టుకోవాలి నువ్వే నువ్వే తగ్గబో నువ్వే కట్టు బికాస్ యూ హ్యాడ్ ద లయన్ షేర్ అవుద్దు వన్ ఏమంటున్నాం యూ హ్యాడ్ ద లయన్ షేర్ మొత్తం నువ్వే తగ్గేసావు అందుకని చెప్పేసి రైట్ లయన్ షేర్ అంటే అండి మాక్సిమం అమౌంట్ తీసుకోవడం రైట్ ఇలా మీరు గుర్తుపెట్టుకోండి లయన్ చాలా ఎక్కువ పీసెస్ తింటుంది ఎక్కువ అమౌంట్లో ఓకే రైట్ లెస్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ టెన్ ఈజీ ఎస్ఎస్సి ఎం టీఎస్ త్రూ థిక్ అండ్ థిన్ ఇది చాలా ఈజీ అనమాట ఇఫ్ ఐసే హీ వాస్ విత్ మీ ఇన్ మై థిక్ అండ్ థిన్ త్రూ మై థిక్ అండ్ థిన్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అండి ఇట్ షోస్ దాట్ ఇన్ యు ఆర్ పాజిటివ్ పీరియడ్ అండ్ యు ఆర్ నెగిటివ్ పీరియడ్ ఇన్ యు ఆర్ హ్యాపీనెస్ అండ్ యు ఆర్ శాడ్నెస్ ఓకేనా హ్యాపీనెస్లో అండ్ స్ట్రగుల్స్లో రెండింటిలో కూడా ఒక పర్సన్ నీతో పాటు ఉన్నాడు అంటే మనం అంటాం హీ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ త్రూ మై థిక్ అండ్ థిన్ అంటాం అనమాట ఓకేనా సో ఎంటీఎస్ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చనే అండ్ రియల్ లైఫ్లో కూడా వాడతాం సో ఆన్సర్ ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ సో ఆన్సర్ ఆప్షన్ డైరెక్ట్గా వన్ అవుతుంది మీరు చదివేసి ఉంటారు మోస్ట్ ప్రాబ్లీ ఆన్సర్ కామెంట్స్ పెట్టేసేయండి ఓకేనా సో విత్ గ్రేట్ ప్రైట్ ఆన్సర్ కాదు టు వర్క్ హార్డ్ టు ద పాయింట్ ఆఫ్ ఎగ్జాషన్ ఎగ్జాస్ట్ అయిపోయేదాకా పనిచేయడం కాదు ఓకేనా इन एव्री पासीबल वे अन्सर रात ओके अन्ट अंपल क्वेश्चन दूफ ट क्वेश्चन नंबर लवेन एस एससीम टीएस ट्रिक द ट्रेड वट अ ब्यूटिफुल क्वेश्चन इफ ईसे हेज द ट्रिक् आफ द ट्रेड अंदे मीन एंटे हि हेज स्पेषल एबिटी हि हेज स्पेषल एबिटी आर् हेजर् स्पेषल स्की अ पार्ट आफ् हिसाब ओके इमेजि अ पर्सन हीन हाज बीन डूइंग अ ద పాస్ట్ టెన్ ఇయర్స్ ఓకేనా అనుకోండి ఒక పాస్ టెన్ ఇయర్స్ నుంచి ఒక పర్సన్ ఒక జాబ్ చేస్తున్నాడు ఆ ప్రొఫెషన్ నాడు దట్ మీన్స్ హీ నోస్ ఆల్ ద ట్రిక్స్ అండ్ ట్రేడ్ ఆఫ్ దాట్ పర్టికులర్ ప్రొఫెషన్ ఎశాను ఒక పర్టికులర్ ప్రొఫెషన్లో ఉన్న ట్రిక్స్ ఏంటి అండ్ ఆ ట్రేడ్లో అవసరమైన టెక్నిక్స్ ఏంటి హీ మస్ట్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటాం ఏమంటే మనం ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అండ్ హీ నోస్ ద షార్టెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యూజింగ్ దాట్ ఎక్స్పీరియన్స్ ఈ కెన్ పర్ఫామ్ ద టాస్క్ ఇన్ ద షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ ద టైం ఎశాను అది గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ దగ్గర ట్రిక్ ఆఫ్ ట్రేడ్ ఉంది అంటే హి హీ హస్ గోట్ ది ఎక్స్పర్టీస్ ఎక్స్పీరియన్స్ టు డూ ద థింగ్స్ ఇన్ దో మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైం దాన్ని అంటాం ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ సో ఆ పర్టిక్యులర్ ప్రొఫెషన్ చూపిస్తుందా నో ఆ ట్రిక్ టు డిసీవ్ వేరే పర్సన్ చీట్ చేసే ట్రిక్ ఆ స్పెషల్ స్కిల్స్ ఆర్ నాలెడ్జ్ ఉండడం ఎగ్జాక్ట్లీ ఓకేనా వేరే వాళ్ళ కాకుండా స్పెషల్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండడం బికాజ్ యూ హ్యావ్ లర్డ్ ఇట్ ఓవర్ టైం ఓకేనా రైట్ ఓవర్ టైం మీరు ఇయర్స్ ఆఫ్ టైమ్ చేశారు కాబట్టి ఆ ప్రొఫెషన్లో ఉన్న ట్రేడ్లో ఉన్న ట్రిక్స్ మీకు తెలుస్తాయి అనమాట ఓకే షార్ట్ కట్స్ తెలుస్తాయి ఈజీ టాస్క్ అయితే అసలు కాదనమాట సింపుల్ చాలా ఈజీ ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇమేజ్ ఇమాజిన్ దిస్ ఇన్ పిక్చర్ ఆర్ దిస్ సిచ్యువేషన్ వె దిస్ షెఫ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ దట్ యూ ఆర్డర్ ఇన్ మినిట్స్ మీరు ఆర్డర్ ఇస్తున్నారు గివింగ్ ది ఆర్డర్ యు ఆర్ గివింగ్ ది ఆర్డర్ అండ్ హీస్ డెలివరింగ్ ద ఫుడ్ ఇన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇచ్చేస్తాను అనుకోండి ఎందుకు ఎలా చేయగలుగుతున్నాడు అంటే హీ హాస్ ఆల్ ద రెసిపీస్ ఇన్ హిస్ బ్రెండ్ హీ నోస్ ద ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ ఫాస్ట్గా ఎలా చేయాలో తెలుసు అనగా రైట్ హీ నో ద హీ నోస్ ద క్వికెస్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ హీ నోస్ ద క్విక్కెస్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనగా రైట్ ఇలా అనుకోండి హీ నోస్ ద ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ అలా అనమాట ఓకేనా ఇది దేని చూపిస్తుంది అంటే ఎక్స్పర్టీస్ని చూపిస్తుంది ఓకే ఐస్ మూవ్ టు దిస్ స్లైడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక ఎగ్జాంపుల్తో పాటు ఓకేనా మీని చూడండి ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ అంటే క్లెవర్ ఆర్ ఎక్స్పర్ట్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఒక ఎక్స్పర్ట్ వేలో క్లవర్ వేలో ఏదైనా పని చేయడం ఒకేనా దాని ట్రిక్ ఆఫ్ ట్రేడ్ అంటాం ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం లెట్స్ ట్రై టు టేక్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్ బీయింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి ఐ నో ఆల్ ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ సో నా కన్స్ట్రక్షన్లో బెస్ట్ మెటీరియల్ వాడి బెస్ట్ హోమ్ని చాలా తక్కువ టైంలో ఎలా కన్స్ట్రక్ చేయాలో తెలుసు ఐ నో ద ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ ఐ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ట్రేడ్ ఫర్ ఓవర్ టెన్ ఇయర్స్ అలా అనుకోండి ఓకేనా సో ఈ పిక్చర్తో గుర్తుపెట్టేసుకోండి ఈ షెఫ్ నువ్వేం ఆర్డర్ చేస్తే అది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అలా అనుకోండి ఓకే చాలా ఫాస్ట్గా క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ద స్పొరాడిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ డిస్ట్రాక్టెడ్ ద ఎగ్జామ్ని నౌ కమ్స్ ద క్వశ్చన్ ఆఫ్ సినేమ్ ఓకే ఇక్కడ ఒక వర్డ్ని అండర్లైన్ చేసి ఇచ్చారు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫైండ్ ద సిననేనేం ఇప్పుడు మీరేం చేస్తారు దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారన్నమాట క్యూట్గా ఓకేనా సీజీఎల్లో వచ్చింది ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్వంటీ ఇట్స్ టూ ఇట్స్ రీసెంట్ క్వశ్చన్ అండ్ ట్రస్ట్ మీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ స్పొరాడిక్ హ్యాస్ బీన్ ఆస్ ఇట్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఫర్ ఓవర్ టెన్ ఇయర్స్ నేను ఎక్కువ చూశాను టెన్ ఇయర్స్ నేనైతే నా ఎక్స్పీరియన్స్ చూసింది అందుకంటే ముందు నుంచి కూడా వచ్చింది స్పొరాడిక్ అనేది ఒక చాలా కామన్ క్వశ్చన్ అనమాట ఇట్స్ అ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ప్లీజ్ ట్రై ఆన్స్ దిస్ క్వశ్చన్ స్పొరాడిక్ అనే వర్డ్కి స్థిరం అవుతుంది థింగ్స్ దట్ హ్యాపెన్ కంటిన్యూసా ఇన్ డైరెక్టా రెపిటేటివా అకేషనల్ ఎప్పుడైతే మీకు ఇలా స్టేట్మెంట్లో కలిపి వర్డ్ ఇస్తారో యూఆర్ బిట్ లకీ బికాజ్ యూ హ్యావ్ ద కాంటెక్స్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఈ వర్డ్ని తెలియకపోయినా కూడా నువ్వు ఆ కాంటాక్స్ట్ అర్థం చేసుకోవచ్చు ఎలాగా ద స్పొరాటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్స్ డిస్ట్రాక్టెడ్ ద ఎగ్జామ్ని ఓకేనా ఇన్విజిలేటర్స్ వస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఒకడైపోయాడు తర్వాత మధ్యలో ఇంకోటి వస్తాడు ఇంకొకడు స్పోరాడిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఓకేనా దానివల్ల ఎగ్జామ్ని ఎగ్జామినేషన్ తీసుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడు ఓకేనా స్పోరాడిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి దట్ మీన్స్ ద ఇన్స్ట్రక్షన్ దట్ వర్ గివెన్ అట్ ఇర్రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్ ఇర్రెగ్యులర్ ఏమంటే యాక్చువల్ మనం ఇర్రెగ్యులర్గా జరగడం ఓకేనా రెగ్యులర్ పీరియడ్లో జరగకపోవడం ఓకే రెగ్యులర్గా జరగకపోవడం ఓకే సో ఇర్రెగ్యులారిటీని చూపించాలి అంటే మనం స్ప్రాడిట్ని వాడతాం ఇర్రెగ్యులర్ టైం పీరియడ్లో జరుగుతున్నాయి ఓకేనా రైట్ ఇప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది సరైన కంటిన్యూస్గా జరగడమా నో 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 కంటిన్యూస్గా జరిగితే బాగానే ఉంటుంది కానీ ఇర్రెగ్యులర్ జరుగుతుంది ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఓకే సో కంటిన్యూస్ ఆన్సర్ కాదు ఇండైరెక్ట్గా చదవడమా అది ఆన్సర్ కాదు రిపీటేటివ్గా జరగడమా ఆన్సర్ కాదు ఆన్సర్ అకేషనల్లీ ఆన్సర్ ఏమవుతుందండి అకేషనలీ ఇఫ్ ఐ సీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకేషనల్లీ అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అండ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ వెన్ ఇట్ ఇస్ గణ హ్యాపెన్ రైట్ అకేషనల్ అండ్ ఈ వర్డ్ స్పెల్లింగ్ కూడా ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా చూశాను నేను అకేషన్ స్పెల్లింగ్ కూడా చూసుకోండి అండ్ నేను యాక్చువల్గా మన మన్న కూడా దీనిపైన ఒక చిన్న యూనో క్విజ్ రన్ చేశారు అనమాట ఒక యూట్యూబ్లో కూడా చూడండి అకేషన్ స్పెల్లింగ్ చాలా మంది స్టూడెంట్స్ లాంగ్ పెట్టారు ఇక్కడ టైం దొరికితే చెప్తున్నాం మనం ఓసీసీ ఏ రాయాలి ఆ తర్వాత ఎస్ రాయాలి సింగిల్ ఎస్ ఆ తర్వాత ఐఓఎన్ రాయాలండి ఓకేనా సో అకేషన్ స్పెల్లింగ్ ఇది అవుతుంది ఓకే సింగిల్ ఎస్ఏ రాస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఓకే డబల్ ఎస్ అనుకునే వాళ్ళందరూ కూడా రాంగ్ సో స్టూడెంట్స్ కరెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఓకే లెస్ వుక్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మోరల్ మోరల్ తెలుసు మీకు మోరల్ వాల్యూస్ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ ఎథిక్స్ ఓకే ఎథిక్స్ ఉన్నాయని చెప్పేసి మోరల్స్ ఉన్నాయని చెప్పేసి దట్ మీన్స్ యూ హ్యావ్ వాల్యూస్ అన రైట్ మీ దగ్గర వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి అనా కదా అంటే మీనింగ్ ఏంటి నైతిక విలువలు అంటావు కదా తెలుగులో నైతిక విలువలు ఉండడం ఓకే రైట్ సో మోరల్ అంటే ప్రిన్సిపల్ అనమాట దట్ మీన్స్ యూ హ్యావ్ ప్రిన్సిపల్స్ ఓకే ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పేసి సెన్స్ వస్తుంది సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి సినిం ట్వంటీ ట్వంటీ టూ ఎథికల్ ఉండడం డైరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది ఎథిక్స్కి సంబంధించిన విషయమే ఆనర్కి సంబంధించిన రెస్పెక్ట్ కాదు ఓకేనా గాడ్లీనెస్ ఆ గాడ్లీనెస్ కాదు సింఫనీ అంటే ద కాన్సనెన్స్ ఆన్ సౌండ్స్ ఇన్ ద మ్యూజిక్ మ్యూజిక్లో కనుక కాన్సనెంట్స్ ఆఫ్ సౌండ్ ఉంది అనుకోండి అందరూ కలిసి నీట్గా ఒకటే రిధంలో ప్లే చేస్తే ఇఫ్ దెర్ ఈస్ కాన్సనెంట్ ఆఫ్ సౌండ్ ఇన్ మ్యూజిక్ వి కాల్ ఇట్స్ అ సేమ్ ఫనీ కదా సో ఆప్షన్ డీ కూడా ఆన్సర్ కాదు సో మోరల్ థింగ్స్ ఆ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఎథిక్స్ రైట్ మోరల్ వాల్యూస్ ఉన్నాయంటే ఎథిక్స్ ఉన్నాయి చెప్పేసి దట్స్ ఈజీ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ డిలెక్టబుల్ అనే వర్డ్ హైలైట్ అయితే కనిపిస్తుంది డైరెక్ట్గా ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దట్స్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్లీజ్ గో త్రూ దిస్ ఎంటైర్ స్టేట్మెంట్ చదువుకోండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిలెక్టబుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ టేస్టీ ఓకే ఏదైనా మనం తినేది చాలా టేస్టీగా ఉందంటే ఇఫ్ యూ ఎవర్ సే దట్ సంథింగ్ ఈస్ యాక్చువల్లీ వెరీ టేస్టీ ఓకేనా చాలా టేస్టీ ఉందని చెప్పాలన్నా ఆ థింగ్స్ దట్ ఆర్ డెలిషియస్ ఏమంటాం మనం డెలీషియస్ చాలా టేస్టీగా ఉన్న వాటిని మనం డెలిషియస్ థింగ్స్ అంటాం వాటి గురించి మాట్లాడాలంటే మనం యూస్ చేసే వర్డ్ ఏంటి అంటే ప్లీజ్ మెన్షన్ దిస్ వర్డ్ రైట్ నౌ ఇన్ ద కామెంట్ సెక్షన్ బికాస్ దిస్ మైట్ బి దో వర్డ్ దట్ యు ఆర్ లర్నింగ్

స్టేల్ ఫుడ్ ఐటమ్స్ ఏమంటాం స్టేల్ ఫుడ్ ఐటమ్స్ సో ఆప్షన్ ఏ కరెక్ట్ కాదనమాట డెలిషియస్ థింగ్ డైరెక్ట్ ఆన్సర్ అనమాట సినిమానిమే అడిగారు కాబట్టి హ్యాపీగా పెట్టేసేయండి ఓకే రైట్ న్యూట్రిషియన్కి సంబంధించిన వర్డ్ ఇక్కడ ఏమీ లేదు సో పక్కన పెట్టేయండి రాటన్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఫ్రెష్ ఖరాబ్ అయిపోయినాయి కులిపని చెప్పారంటే రాటన్ అంటాము రాటన్ ఫుడ్ ఐటమ్ సో ఇది కూడా ఆన్సర్ కాదు సో డిలెక్టబుల్కి డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే డెలిషియస్ టేస్టీ అనమాట లెస్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ దీని ఆన్సర్ ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇక్కడ వర్డ్ ఇచ్చారు మోడర్న్ ఈ వర్డ్ చాలా ఈజీయే ఎస్ఎస్సి సీజీఎల్ ట్వంటీ ట్వంటీ టూ మోడర్న్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ ట్రెండీ అండ్ న్యూ కదా రైట్ ఏవైనా కూడా కొత్తగా వస్తున్నాయి అంటే ఆ థింగ్స్నే మనం ఏమంటాం అంటే న్యూలీ హ్యాపెనింగ్ థింగ్స్నే మోడర్న్ థింగ్స్ అంటాం సో వై వెయిట్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ ఆల్సో డైరెక్ట్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అనమాట న్యూ థింగ్స్ని మనం ఏమంటాం అంటే మోడర్న్ థింగ్స్ అంటాం ఫ్లాషీ అంటే ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ అట్రాక్టివ్ ఒకనా చూసిన వెంటనే మీ ఐస్ని గ్రాప్ చేస్తుంది రైట్ సో అది కాదనమాట గ్లోబల్ థింగ్ కూడా కాదు ఆన్సర్ ఏషియాటిక్ కూడా కాదు ఆన్సర్ ఏంటి అంటే న్యూ థింగ్ మోడర్న్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ న్యూ ఒకనా అలా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఇస్ అ వర్డ్ కాల్డ్ ఎగ్జాల్టేషన్ వాట్ ఈస్ ద నేమ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆన్సర్ కుమార్ ఇలా మనం ప్రాక్టీస్ చేస్తామండి ఓకేనా దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రిపరేషన్ అనేది ఎలా నడుస్తుందని ఒక ఐడియా వస్తుంది అవునా కదా మీరు సైల్టేనియస్గా ఆన్సర్ చేస్తూ ఉంటారు నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారు అండ్ ఒకవేళ కనుక మీకు ఏదైనా సెక్షన్ వీక్గా అనిపిస్తే దానిపైన ఎక్కువ టైం స్పెండ్ చేసి దాన్ని స్ట్రెందన్ చేయాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది దానికోసం ఫ్రీ ప్రాక్టీస్ వచ్చి అని చేస్తున్నాం మనం ఓకేనా ప్లీజ్ యూటిలైజ్ ఒకవేళ కనుక వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా మాక్సిమమ్ మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ట్వంటీ కే మనం రీసెంట్గా టచ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్ కీప్ లవింగ్ కీప్ సపోర్టింగ్ ఓకేనా స్టూడెంట్స్కి షేర్ చేస్తుండండి నాలెడ్జ్ షేర్ చేయండి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్ గైస్ ఎగ్జాల్టేషన్ అంటే మీనింగ్ ఏంటి ఎస్ఎస్సీ సీరియల్కి సంబంధించిన క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జాల్టేషన్ ఇస్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ చాలా సింపుల్ అనమాట ఇట్ షోస్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఓకేనా ఎక్స్టసీ అని కూడా అంటాం మనం అలా కదా రైట్ హ్యాపీగా ఉన్నామని చెప్పాలంటే మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే ఎక్స్టసీ ఓకే సో ఎక్స్టాటిక్ స్టేట్లో ఉండడం ఎక్స్ట్రసీ ఉండడం అని చెప్పేసి ఇలా కూడా గుర్తుపెట్టేసుకోండి ఎక్స్టసీ అనుకోండి ఒకనా రెట్సీ గైస్ ఎక్స్ట్రసీలో మనం ఎస్ రాసుకుంటాం కదా అలా ఎక్స్ట్రసి అంటాం ఎక్స్టాటిక్ స్టేట్లో ఉండడం ఓకేనా హ్యాపీనెస్లో ఉండడం ఎగ్జాల్టేషన్ అన్న కూడా హ్యాపీనెస్ అనమాట సో డిజెక్షన్ ఈజ్ అ వర్డ్ దట్ షోస్ సాడ్నెస్ దిస్ బికమ్స్ ఈ అండ్ నేమ్ బట్ నాట్ దస్ సిని అన్ఫార్చునేట్లీ సో వి డోంట్ వాట్ దిస్ యాజ్ ఆఫ్ నౌ సో డిజెక్షన్ ఆన్సర్ కాదు ఎక్స్ట్రసీ ఈజ్ డైరెక్ట్ ఆన్సర్ సో పెట్టేసుకోండి ఎక్స్ట్రసీ అండ్ సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు ఎలాబరేషన్ అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది కూడా ఆన్సర్ కాదు ఓకేనా సో వి హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఒకవేళ కనుక మీలో సీరియస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉండి ఒకవేళ ఇంగ్లీష్లో కనుక స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటే మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి మీరు చేయాల్సినలా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కనిపిస్తుంటుంది మన కోర్సెస్లో అయ్యి ఫుల్ మార్క్స్ ఇంగ్లీష్లో స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు మీరు కూడా అలా కావచ్చు జీరో లెవెల్లో ఉన్న తెలుగు మీడియం స్టూడెంట్స్లో ఉన్నా కూడా మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలైనా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలైనా మీకోసం సపరేట్గా కోర్సెస్ డిజైన్ చేసి ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోలో కూడా నేనే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ బేసిక్ టు అడ్వాన్స్ జీరో టు హీరో లెవెల్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్ అయినా ఏపీ టెట్ స్టూడెంట్ అయినా డిఎస్సీ స్టూడెంట్ అయినా ఓకేనా ఏపీ కానిస్టేబుల్ ఆర్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు స్టేట్కి సంబంధించిన మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు ఓకేనా బ్యాంక్ ఎస్ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటాయి ఎస్ఎసీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సీకి సంబంధించిన ఎంటీఎస్ స్టూడెంట్స్ ఒకవేళ ఇంగ్లీష్ హెల్ప్ కావాలని జాయిన్ అవ్వచ్చు ఆర్ ఎస్ఎస్సికి సంబంధించిన జీడీ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ సీజిఎల్ కావాలనుకుంటే సీజిఎల్ వాళ్ళు కూడా ఓకేనా ఆ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ టెక్స్ట్ అవుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత చూడవచ్చు అన బ్యాంక్ స్టూడెంట్స్ అంటే బ్యాంక్ వాళ్ళు అందరూ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు ఓకేనా సో ఇమీడియట్గా జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ స్ట్రెంతం చేసుకోండి ఎస్ఎస్సీ జీడీ వాళ్ళ కోసం ఎస్ఎస్సీ కోర్స్ సపరేట్గా ఉంది ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఇస్ ద ప్రైస్ బట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏయూజీ వన్ జీరో అనే ఒక కూపన్ కోడ్ అప్లై చేయాలి ఏయూజీ వన్ జీరో ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్ గైస్ ఓకే అప్లై చేసేవంటే మీకు టెన్ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ అవడం జరుగుతుంది ఈ కోర్స్ ప్రైజెస్ ఇమీ ఇమీడియట్గా రెడ్యూస్ అవుతాయి ఆఫర్ ఎండ్స్ ఆన్ థర్టీయత్ ఆగస్ట్ థర్టీన్ వరకే మీకు ఆఫర్ అవైలబుల్ ఉంటుంది ఆ తర్వాత ఎండ్ అయిపోతుంది ప్లీజ్ యూస్ చేసుకోండి త్రీ మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు ఈ ఫోర్ నైన్ నైన్ ప్రైజ్లో కనిపిస్తూ ఉంటుంది దాంట్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామర్ ఒక యాప్ కాంప్రిహెన్షన్ అండ్ ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్గా ఇక్కడ పాయింట్స్నే మెన్షన్ చేసుకోండి ఓకేనా అరౌండ్ త్రీ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి ఓకేనా నాట్ ఓన్లీ టూ హండ్రెడ్ ఇంక్రీస్ అయిపోయింది అరౌండ్ త్రీ హండ్రెడ్ వీడియోస్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కనిపిస్తాయి ఎక్స్టెన్సివ్ కోర్స్ అనమాట ఒకసారి జాయిన్ అయితే ఇంగ్లీష్కి సంబంధించిన ఏ టూ జెడ్ మెటీరియల్కి వస్తుంది ఈ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తా ఒక యాప్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ సంబంధించి ఓకేనా బ్యూటిఫుల్ వేలో సిననిమ్స్ యాంటనిమ్స్ ఈడియమ్స్ వన్ వర్డ్ సబ్సియేషన్స్ ఇమేజెస్ పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్క ప్రీవియస్ ప్రీవిస్యర్ క్వశ్చన్తో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్యాగితో గ్రామర్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసి స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి హై లెవెల్ క్వశ్చన్ సీజిల్ టైర్ టూ వరకు మీరు ఎలా చేయాలో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది జీడీ కూడా ఎలా చేయాలి చాలా సింపుల్గా నేర్పించడం జరుగుతుంది అనమాట సో ఇమీడియట్గా జాయిన్ అయిపోండి జీడీ స్టూడెంట్స్ మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రెంద చేయాలి మీకు తెలుసు ఇంగ్లీష్ వచ్చే ఆ ఫార్టీ మార్క్స్ చాలా బాగా స్కోర్ చేయొచ్చు ఇది స్కోరింగ్ ఏరియా అనమాట అది మీరు బిలీవ్ చేయాలి తెలుగు మీడియం స్టూడెంట్స్ కొంచెం ఇంగ్లీష్ వీక్నెస్ కాబట్టి టైం స్పెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది ఓకేనా జాబ్ కూడా వస్తుంది చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు లాస్ట్ టైం ఇంగ్లీష్ వల్ల నాకు జాబ్ మీద అని చెప్తున్నారు ఈసారి అలా చేసుకోకండి ముందటి నుంచే ఇంగ్లీష్ కోసం ప్లానింగ్ చేయండి ఓకేనా ఫైవ్ మంత్స్ టైమ్ ఉంది ఎక్సలెంట్ లెవెల్ ప్రిపరేషన్ చేయొచ్చు ఎస్ఎస్సీ సీజర్ స్టూడెంట్స్ ఉన్న ఎంటీఎస్ అయినా జీడీ అయినా బ్యాంక్ ఎస్ఎస్సీ కోర్స్లో ఎన్నో అయిపోండి మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వచ్చేసి ఫోర్ నెండ్ పే చేయకుండా త్రీ మంత్స్ కోర్స్ అనేది యాక్సెస్ రావడం జరుగుతుంది ఓకేనా సిక్స్ మంత్స్లో కూడా ఆఫర్ ఉంది చూసుకోండి ఓకేనా చూసుకోండి బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ ఉన్నా కూడా ఐబీపీఎస్ పీఓ ఆర్ క్లర్క్ ఎవరైనా ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ ఎస్టీ కోర్స్ ఎన్నో అవ్వచ్చు దాంట్లో టెన్ పర్సెంట్ ఆఫ్ మీకు కూడా వస్తుంది ఓకేనా ఇమీడియట్గా మీరు జాయిన్ అయిపోండి రైట్ ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్కి సంబంధించిన ఏపీ స్టూడెంట్స్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది మెయిన్స్ ప్రిపరేషన్ మీరు హై లెవెల్లో స్టార్ట్ చేయండి ఓకేనా ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన స్టూడెంట్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఓకేనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ సెలక్షన్ కోసం సో దానిపైన ఏం పెట్టండి ఓకే మీకు హండ్రెడ్ పర్సెంట్ త్వరలోనే అప్డేట్స్ వస్తాయి అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తారు ఈ ఇయర్ ఎండ్లోనే ఓకేనా సో ఈ ఇయర్లోనే అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీ కానిస్టేబుల్ అయితే మూమెంట్ అయితే కనిపిస్తుంది కొత్త గవర్నమెంట్లో సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి తెలంగాణ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మీ దగ్గర ప్లెంటీ ఆఫ్ టైమ్ ఉంది మీరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయొచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జీరోలో ఉన్నవాడు కూడా ఎక్సలెంట్ లెవెల్ మార్క్స్ హై లెవెల్ మార్క్స్ ఫుల్ స్కోర్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి తెలంగాణ కానిస్టేబుల్ నాకు కావడం ఇంపార్టెంట్ తెలంగాణ ఎస్ఐ కావాలి యూనిఫామ్ వేయాల్సిందే అని డిసైడ్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నువ్వు ఇంగ్లీష్ గురించి వరి అయ్యేవాడు అయితే నేను చెప్తాను నువ్వు ఒక్కసారి కోర్స్ ఎన్నో లేవు ఇంగ్లీష్కి సంబంధించిన మార్క్స్ గ్యారంటీ నేను దగ్గరుండి జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కోర్సెస్ డిజైన్ చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకేనా సో నీట్గా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ మంత్స్ కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో ఎన్రోల్ అయిపోయింది మీరు కంప్లీట్గా ఈ త్రీ హండ్రెడ్ రూపీ పే చేయక్కర్లేదు ఆగస్ట్ థర్టీ లోపు మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది అనమాట సో త్రీ మంత్స్ కోర్స్లో ఎన్రోల్ అయిపోయి ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఆర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే చాలా చాలా మంచిది సిక్స్ మంత్స్ కోర్స్లో ఎన్రోల్ అయిపోయి ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు మీరు వీడియో సెషన్స్ చూడొచ్చు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎన్నిసార్ అయినా కంటెంట్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ కూడా అక్కర్లేదు టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తే సిక్స్ మంత్స్ కోర్సులో జాయిన్ అవ్వండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఈసారి యూనిఫామ్ వేయాల్సిందే అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ ఏపీకి సంబంధించిన టెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే ఇంగ్లీష్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలని పర్సనల్ అవర్స్ అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్ కోర్స్ సంబంధించిన కోర్స్ తీసుకుంటే దాంట్లో కంప్లీట్ ఇంగ్లీష్ కంటెంట్ గ్రామర్ ఒకాబరీ కాంప్రిహెన్షన్ కవర్ అయిపోతుంది ఓకేనా సో ఏపీ టెట్ ఏపీ డీఎస్ఈ స్టూడెంట్స్ ఉంటే బెటర్కి జాయిన్ అవ్వండి తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ స్టూడెంట్స్ ఉన్నా కూడా కోర్సెస్లో ఎన్నో అయిపోండి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్కి అవసరమైన కంటెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోర్స్లో మిషన్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది మీకు ఓకే జాయిన్ అవ్వండి యూస్ చేసుకోండి అండ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్ వేలో కంప్లీట్ చేసుకోండి ఓకే ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ దాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే షేర్ చేయండి ద ఓన్లీ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు సార్ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి చాలా హెల్ప్ అవుతున్నాయి బట్ డోంట్ మీ సో సెల్ఫిష్ గైస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే షేర్ చేయండి ఓకేనా షేర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నా ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుదాం విలేజ్లో కూర్చొని హైదరాబాద్ దాకా రాలేక ప్రిపరేషన్ చేసుకోలేక జాబ్ వాళ్ళు ఎవరైతే ఉంటారు ఇంగ్లీష్ వల్ల జాబ్ కోల్పోయేవాళ్ళు వాళ్ళ చేతికి మనం వీడియోస్ ఎంతలా చేయించాలి ఓకేనా రైట్ ఇట్ విల్ డూ అ గ్రేట్ గ్రేట్ బెనిఫిట్ ఫర్ దెమ్ సో షేర్ చేయండి మ్యాక్సిమం నమ్మర్ స్టూడెంట్స్కి దిస్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్ గైస్ ఓకేనా చలో ఎవరైతే స్టూడెంట్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నారో మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకేనా లైక్ చేసినప్పుడే నాకు ఈ వీడియోస్ మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయి అర్థమవుతుంది రాబోయే సెషన్స్ ఈ ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ వీడియోస్ కంటిన్యూ చేయాలా వద్దని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతున్నది కూడా మెన్షన్ చేయండి ఓకేనా మీ ఎగ్జామినేషన్ వరకు మీ ప్రిపరేషన్లో నేను మీతో పాటు ఉంటాను అది ఎంటీఎస్ కావచ్చు సీజీఎల్ కావచ్చు జీడీ అయినా కావచ్చు ఓకేనా ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కావచ్చు టెట్ అయినా కావచ్చు బాగుంటుంది పెట్టుకోండి ఓకే రైట్ సో కామెంట్ చేయండి మీకున్న ఒపీనియన్స్ ఏంటి మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఓకేనా అండ్ మీకైనా హెల్ప్ కావాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ పర్టికులర్ ఏరియాలో మీకు క్వశ్చన్స్ రావట్లేదా ఏది వీక్నెస్ ఉంది ఓకేనా దాని దాని కొరకు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దానిపై నెక్స్ట్ వీడియో చేయడం ట్రై చేస్తాం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఓకే రైట్ దిస్ యూ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ సెషన్ లైక్ దిస్ టెల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యోర్ ప్రిపరేషన్ గైస్ సీ యూ ద నెక్స్ట్ వన్